ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో కొత్తగా 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. బ్రహ్మంగారి వీధిలో 2 కేసులు నమోదు కావడంతో ఆ ప్రాంతానికి అధికారులు అన్ని జాగృత చర్యలు చేపట్టారు. అనంతరం ఆ ప్రాంతాన్ని శానిటైజర్ మరియు బ్లీచింగ్ పౌడర్ తో శుభ్రపరిచారు. అనంతరం సిఐ దేవప్రభాకర్ డాక్టర్లు అనౌన్స్మెంట్ ద్వారా ఆ బజార్లో కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన వ్యక్తిని కుటుంబ సభ్యులను ఒంగోలు రిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ ప్రాంతాన్ని నిషేధిత ప్రాంతంగా అధికారులు ప్రకటించారు. ముందస్తు చర్యలుగా పోలీసులకు హెల్త్ డిపార్ట్మెంట్ డాక్టర్లకు ప్రజలు సహకరించాలని అధికారులు ప్రాంత ప్రజలకు ఏజ్ సర్వే ద్వారా కొంతమందికి అనగా 50 సంవత్సరాలు పైబడిన వారికి ముందుగా టెస్టులు చేయాలని దానిలో భాగంగా ఆ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని సోషల్ డిస్టెన్స్ పాటించాలని ప్రతి ఒక్కరూ హెల్త్ డిపార్ట్మెంట్ కి సహకరించాలని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా వ్యాధిపై అప్రమత్తంగా ఉంటూ జాగృత చర్యలు పాటించాలంటూ సూచించారు. పబ్లిక్ కి వినవి, మీరంతా కూడా చాలా మంది మాస్కులు పెట్టుకోకుండా ఉన్నారు. ఆ టవల్స్ పెట్టుకుంటూ ఉపయోగం లేదు, ఊరక మొహాన్ని కట్టం పెట్టుకుంటే దానివల్ల ఉపయోగం లేదు. మాస్కులు ఖచ్చితంగా మాస్కులు పెట్టుకోండి. తర్వాత ఈ ఏరియాని రెడ్ జోన్ గా ప్రకటించాము. మీరు ఎవరు కూడా దయ ఉంచి ఇళ్లలో నుంచి బయటికి రావద్దు. మీకు కావలసినటువంటి నిత్యావసర వస్తువులు కానీ అటువంటి ఏదైనా కానీ ఇక్కడ స్థానికంగా వాలంటరీ సహాయంతో మీకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మీకు ఏ అవసరం ఉన్నా కానీ ఇక్కడ స్టాఫ్ అందుబాటులో ఉంటారు. అదేవిధంగా మెడికల్ రిక్వైర్మెంట్ ఏదన్నా ఉన్నా, ఎమర్జెన్సీ సర్కమ్స్టాన్సెస్ అవసరాలు ఏదన్నా ఉన్నట్లయినది ఇక్కడ ఫీవర్ క్లినిక్ కూడా ఒకటి పెడతారు. ఏం పర్వాలేదు, భయపడాల్సిన అవసరమే లేదు, అంత ఫ్రీగా ఉండండి. కాకుంటే మీరు చేయాల్సిందల్లా లాక్డౌన్ అప్పుడు బిగినింగ్లో ఎలా అయితే ఉన్నారో అదేవిధంగా మీరు సెల్ఫ్ డిసిప్లిన్ తోటి ప్రతి ఒక్కరూ వ్యక్తిగత క్రమశిక్షణతో మీరు ఇళ్లలో నుంచి బయటికి రాకుండా మాకు అన్ని డిపార్ట్మెంట్లు హెల్త్ డిపార్ట్మెంట్ ఉన్నారు, లోకల్ పంచాయతీ వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా రెవెన్యూ వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్కి వాళ్ళ వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేస్తారు. వాళ్ళకి మీరు కోఆపరేట్ చేయాలి. మనకి ఎట్లాంటి కంటైన్మెంట్ జోన్ ఇది సెకండ్ది. ఫస్ట్ బీసీ కాలనీ దగ్గర అయ్యప్ప నగర్లో కూడా చేశాము, ఇది కొత్త ఏం కాదు మనకి. అయితే దురదృష్టవంతో మనకి పాజిటివ్ ఒకటి వచ్చిందని నిన్ననే మాకు తెలిసింది. కాబట్టి మనం ఎప్పటిలాగే లాక్డౌన్ పూర్తిగా కంప్లీట్గా ఇక్కడ రెడ్ జోన్ కాబట్టి దీనికి 200 మీటర్స్లో ఎవరు కూడా బయటికి రాకూడదు. సోషల్ డిస్టెన్స్ ఉండాలి, తర్వాత మాస్క్ ఉండాలి, తర్వాత శానిటైజర్లు కానీ హ్యాండ్ వాష్ కానీ చేసుకోవాలి. మన ఇంట్లో వాళ్ళని కూడా మనకు నమ్మకూడదు, అంత జాగ్రత్తగా ఇంకా నీరసంగా ఉన్నా వాళ్ళు వెంటనే మాకు తెలియజేస్తే ఈ సర్వేలు మీ దగ్గరికి సిస్టర్లు అందరు వస్తారు. వాళ్ళందరూ తెలియజేస్తే వాళ్ళందరికీ ముందుగా ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి టెస్ట్ చేస్తాము. ఇది ఎంత ఎందుకంటే ఏదో మనకి మనం అందరం కూడా సహకరించాలి. ఇది ఇక్కడ అందరం మనం అందరం బాగుండాలంటే అందరం కూడా సహకరిస్తేనే అవుతుంది. కొందరు తెలియకుండా రాత్రి ఫోటోస్ తెల్లవారుజామున లేకపోతే ఎవరు చూడలేదని బయటకెళ్ళి వాళ్ళు అతి ముఖ్యంగా బీపీ